ഈ സായങ്കാലം Reverend Dr. Jnana Prasanna Nerval Garthonu, Nathonu, Samyani Gadapudanaki, Vachinam Yandarki, Na Vandanalu, Amma, Miru, Mato, E. Pota Gadapudanaki, Vacharu, Miaka Samyanu Batti, Ravadanaki, Mirichina Martinu Batti, Marmukinga. మీరు మాతో మీ కథ పంచుకోవడానికి ఇచ్చినటువంటి యొక్క అవకాశాన్ని బట్టి ఆ పెద్ద గుండెను బట్టి మీకు చాలా చాలా వందనాలు చెల్లిస్తున్నాము. మీ కథలో ప్రారంభం అంటే మిమ్మల్ని చాలా సంవత్సరాల క్రితం కలిసే అదృష్టం దొరికింది కానీ పూర్తిగా తెలియదు. మీ యొక్క ప్రారంభం సూళ్ళూరు పేట అని తెలుసు, పెరిగిన సంఘం సౌత్ ఆంధ్ర లూథరన్ చర్చ్ అని తెలుసు, కానీ వింటున్న మాకు మీ యొక్క చిన్నతనం, బాల్యం, తల్లిదండ్రులు, సంఘం, వాళ్ళు వారు మిమ్మల్ని ఏ రీతిగా సేవకి సిద్ధపరిచారో మాకు చెప్తారా? చెప్పాలంటే అమ్మ నాన్న ఇద్దరు టీచర్స్, వాళ్ళ వాళ్ళ పేరెంట్స్ కన్వర్టెడ్. ఎట్లా వాళ్ళు క్రీస్తులోకి ఎట్లా వచ్చారు అంటే ఇట్స్ అ బిగ్ స్టోరీ. మా నాన్నమ్మ వాళ్ళకి పెళ్ళైన 10 సంవత్సరాలు పిల్లలు పుట్టలేదంట. 10 సంవత్సరాలు పిల్లలు పుట్టకపోతే ఎవరో మిషనరీస్, వాళ్ళ ఇవాంజలిస్ట్ వాళ్ళు వచ్చి మీరు క్రీస్తుని నమ్ముకుంటే మీరు పిల్లలు పుడతారని చెప్పారంట. సో అప్పుడు ఆమె ఓకే నేను క్రీస్తుని నమ్ముకుంటాను అని చెప్పి ఆమె విశ్వాసాన్ని బయలుపరిచిన తర్వాత వెంటనే కొద్ది రోజుల తర్వాత షీ బికేమ్ ప్రెగ్నెంట్. సో దట్ వాజ్ ద టర్నింగ్ పాయింట్ ఇన్ దేర్ లైఫ్. అండ్ మై ఫాదర్ వాజ్ బోర్న్. ఆయనకి దేవ సహాయం అని పేరు పెట్టారు, దేవుని యొక్క సహాయం అని వాళ్ళు పేరు పెట్టారు. సో మా నాన్నమ్మ తాతయ్య వాళ్ళు మారిన తర్వాత మా తాతకి చెల్లెలు అవుతుంది మా అమ్మమ్మ. అయితే వాళ్ళు కూడా క్రీస్తులకు వచ్చి బాప్టిజం తీసుకున్నారు. ఆ తర్వాత మా అమ్మ పుట్టిందంట, అమ్మకి దేవదానమ్మ అని పేరు పెట్టారు వాళ్ళు. సో దే బోత్ కజిన్స్. సో వీళ్ళిద్దరూ బాగా అంటే టీచర్స్, ఆ కాలం టీచర్స్. చదువుకున్న తర్వాత ఇద్దరికి జాబ్స్ వచ్చింది. అండ్ దే వెల్ డిసిప్లిన్డ్ యాక్చువల్లీ. అంటే ఆ మిషనరీస్ దగ్గర చదువుకున్నారు కదా, అండ్ వెల్ డిసిప్లిన్. 4 గంటలకు లేపేసేది అమ్మ, అండ్ పొద్దున్న ప్రేయర్స్ ఇంట్లో కుటుంబ ప్రార్థనలు ప్రతి పొద్దున్న సాయంత్రం అలాగా. సో అంటే ప్రతి సమయంలో వాళ్ళకి వాళ్ళ విలేజెస్ లోనే పనిచేసేవాళ్ళు అనమాట. ఎక్కువగా దేవర్ ఇన్ విలేజెస్. సో ఏ విలేజ్కి వెళ్ళినా కూడా చర్చ్ లేదు నాకు తెలిసినంత వరకు. నేను 5th స్టాండర్డ్ వచ్చిన తర్వాత వాళ్ళు ఏ విలేజ్కి వెళ్ళినా చర్చెస్ లేదు అనమాట. సో ఆ టైంలో ఇరకం అనే ఒక విలేజ్ ఉండేది, అది ఐలాండ్. నేను అప్పుడు 6th క్లాస్, కానీ అక్కడ 5 వరకే ఉందను, 5 స్టాండర్డ్స్ ఉంది. సో మా నాన్న వేరే ఒక ఇంట్లో పెట్టి చదివించారు 6th క్లాస్. అయితే ఆ ఇరకంలో మా ఫ్యామిలీ ఇంకొక నర్సెస్ అనమాట, నర్స్ యాక్చువల్గా వాళ్ళు ఫ్యామిలీ, వీళ్ళిద్దరే క్రిస్టియన్స్, మిగతా అంతా కంప్లీట్గా హిందూస్. తర్వాత వాళ్ళకి లాంగ్వేజ్ ఒకటి తమిళ్, ఆ ఏరియా మొత్తం తమిళ్. వీళ్ళిద్దరే తెలుగు ఫ్యామిలీస్, అయినా కూడా 5 ఇయర్స్ పనిచేశారు వాళ్ళిద్దరు అక్కడ. వాళ్ళు వాళ్ళ భాషను నేర్చుకొని ఆ పిల్లలకి టీచ్ చేసి తర్వాత ఎవ్రీ సండే మా ఇల్లు చర్చ్. వేరే కాస్ట్ వాళ్ళు ఉన్నా కూడా, అంటే కాస్ట్ అంటే ఇన్ ద సెన్స్ ఐఎమ్ ఫ్రమ్ దళిత్ బ్యాక్గ్రౌండ్, దళిత్ కమ్యూనిటీ. అయితే వీళ్ళిద్దరు టీచర్స్ కాబట్టి ఆ కాస్ట్ స్టిగ్మా నుంచి మేము బయటకు వచ్చాము. దే యూస్ టు స్టే, అంటే మన గ్రామాల్లో పక్క పక్కన 2 గ్రామాలు ఉంటాయి కదా, వాడలు ఊర్లని. సో ఆ వాడల్లో ఉండాల్సిన అవసరం లేకుండా, బికాస్ వీళ్ళు టీచర్స్ కాబట్టి మెయిన్ విలేజెస్ లో ఉండేవాళ్ళు కాబట్టి ఆ కాస్ట్ స్టిగ్మా అంత ఎక్కువగా మేము ఫేస్ చేయలేదు. కానీ మా నాన్న అమ్మ వాళ్ళు షేర్ చేసేవాళ్ళు, అంటే మేము కొంచెం పెద్దవాళ్ళం అయిన తర్వాత. ఈవెన్ మా చిన్నతమ్ముడికి బ్యాప్టిజం కూడా అక్కడే జరిగిందండి, ఆ ఐలాండ్ లో. సో వి ఇన్వైటెడ్ ఆల్ హిందూ ఫ్రెండ్స్ అండ్ సెలబ్రేషన్ అనమాట.
ఇంకా అట్లా ఏ విలేజ్ కి వెళ్ళినా వాళ్ళకి మా ఇల్లు క్రిస్మస్ కానీ బర్త్ డేస్ కానీ ఇవన్నీ ఒక సెలబ్రేషన్ అన్నమాట. అందరూ అదర్ రిలీజియస్ పీపుల్ అండ్ అదర్ కాస్ట్ పీపుల్, ఐ మీన్ కాస్ట్ పీపుల్, ఓకే మనం అవుట్ కాస్ట్ కింద కాస్ట్ పీపుల్, వాళ్ళు అందరూ కలిసి భోజనం చేయడం కానీ వాళ్ళ ఇంటికి మేము వెళ్తాం కానీ ఇట్లా జరిగింది. ఆ తర్వాత సులూర్ పెట్టుకొచ్చాము. సో ఇన్ దీస్ డేస్ ఒక మంచి ఒక స్పిరిచువల్ అట్మాస్ఫియర్ ఇంట్లో ఉండే, చర్చ్ లేకపోయినా మా హౌస్ యూస్ టు బీ చర్చ్. అది ఒక ఒక మంచి ఫార్మేషన్ వెన్ ఐ వాస్ అ చైల్డ్. తర్వాత సులూర్ పెట్టుకొచ్చాము. సూలూరు పెట్టుకొచ్చిన తర్వాత నా ప్లస్ టూ అవన్నీ అంటే హాస్టల్లో ఉన్నాను, ఎయిత్ నుంచి నైన్త్ ఎయిత్ నుంచి టెన్త్ వరకు హాస్టల్లో ఉండి చదువుకున్నాను. అప్పుడు కూడా కొంచెం అంటే స్పిరిచువాలిటీ గురించి అంత జ్ఞాపకం లేదు, కానీ బికాస్ దిస్ టూ మా అమ్మ నాన్న ఎకనామిక్ గా ఒక ఒక స్టేటస్ లో ఉన్నారు కాబట్టి ఆ స్టేటస్ నేను హాస్టల్లో కూడా మెయింటైన్ చేసేదాన్ని. అంటే ఎట్లా అంటే అది ఎస్సీ హాస్టల్, ఇన్ ద సెన్స్ ఇట్స్ నాట్ దట్ ఐఎమ్ బ్రాండింగ్ ఇట్ యాజ్ ఎస్సీ. ఆ రోజుల్లో అయితే నాకు అక్కడ పర్మిషన్ లేదు, బీసీసీ కదా, పర్మిషన్ లేకపోయినా ఆ వార్డన్ మా అమ్మ నాన్న ఫ్రెండ్స్ అందుకని నాకు పర్మిషన్ ఇచ్చారు అక్కడ ఉండడానికి. కింద పడుకునే అలవాటు లేదని నా కోసం మంచం తెప్పించింది అక్కడ. ఐ యూస్ టు స్లీప్, అది ఐఎమ్ గ్రేట్ఫుల్ టు మై పేరెంట్స్ ఫర్ దాట్. ఓకే, తర్వాత హాస్టల్లో ఫుడ్ నాకు సహించలేదు. మా అమ్మ చాలా మంచి వంట చేస్తారు, చాలా టేస్ట్గా. సురేఖకు వచ్చింది ఆ అలవాటు, నేను అంత ఎక్కువ లేదనుకుంటా. అయితే నేను ఆ హాస్టల్లో నన్ను తినలేకపోతే హాస్టల్ నుంచి స్కూల్కి వెళ్ళే దారిలో ఒక చిన్న హోటల్ ఉండేదండి. ఆ చిన్న హోటల్ అది ఒక బ్రాహ్మిన్ అమ్మ పెట్టుకొని ఉండేవాళ్ళు. మా నాన్న నన్ను పరిచయం చేసి ఎవ్రీ మంత్ ఫస్ట్ వచ్చి నేను డబ్బులు ఇస్తాను, అమ్మాయికి ఏం కావాలో పెట్టని వాళ్ళు. సో ఫుల్గా భోజనం అక్కడే. సో దోస్ థింగ్స్ యూనో, అది నేను అంటే మిగతా వాళ్ళకంటే నేను గొప్ప అని చెప్పుకోవడం కాదు, కానీ ఐ సే ఇట్స్ గాడ్ గివెన్ కైండ్ ఆఫ్ ఐడెంటిటీ. అంటే ఎందుకు చెప్తున్నానంటే ఎడ్యుకేషన్, ఆ ఎడ్యుకేషన్ ద్వారా ఒక ఎంప్లాయ్మెంట్, ఆ ఎంప్లాయ్మెంట్ స్టేటస్, ఐ మీన్ వీ ఆల్వేస్ కెన్ క్లెయిమ్ సంథింగ్. సో అట్లా చైల్డ్హుడ్ ఫార్మేషన్ అట్లా జరిగింది. ఆ తర్వాత లేమెన్స్ ఇవాంజలికల్ ఫెలోషిప్ అని మీరు వినే ఉంటారు, సంహౌ ఐఎమ్ అటాచ్ టు ఇట్. ఆ రోజుల్లో ఇప్పుడు కూడా ఫ్రెండ్స్ ఉన్నారు. అయితే ఎస్ఎల్సికి రెగ్యులర్ అనమాట, చర్చ్లో అన్నిట్లోనూ పార్టిసిపేట్ చేసేవాళ్ళం. కానీ ఆ ఎల్ఈఎఫ్ గేవ్ మీ సమ్ కైండ్ ఆఫ్ స్పిరిచువల్ ఫార్మేషన్, డెఫినెట్ గా ఐ హ్యావ్ టు అక్సెప్ట్ ఇట్. Which our churches are missing. ఎందుకు మన యూత్ వేరే దగ్గరికి వెళ్ళిపోతున్నారంటే ఇది ఫిల్ అవ్వట్లేదు ఆ ఎమోషన్స్, ఆ స్పిరిచువల్ ఎమోషన్ మన చర్చెస్ లో ఐ మీన్ నాట్ ఏబుల్ టు మీట్. ఐ డోంట్ నో హౌ ఇట్స్ గోయింగ్ ఆన్ నౌ, కానీ ఆ ఎల్ఈఎఫ్ గేవ్ మీ సమ్ ఫార్మేషన్. ఆ తర్వాత నా డిగ్రీ స్టడీస్ అయిపోయిన తర్వాత ఎంఏ చేరాను ఎస్వి యూనివర్సిటీ. అక్కడ యూనియన్ ఇవాంజలికల్ స్టూడెంట్స్ ఆఫ్ ఇండియా వాళ్ళతోటి పరిచయమైంది. అక్కడ ఐ హ్యాడ్ రియల్ లీడర్షిప్ ఫార్మేషన్. కమలాకర్ గారు మీరు వినుంటారు, భారతి కమలాకర్ గారు, వాళ్ళ యొక్క ట్రైనింగ్ లో ఐ మస్ట్ అడ్మిట్ లాట్ ఆఫ్ స్పిరిచువల్ ఫార్మేషన్ అండ్ అక్కడ దొరికింది. ఆ టైంలో ఐ డిసైడెడ్ దట్ ఐ హ్యావ్ టు గో ఫర్ మినిస్టర్. సో దట్స్ హౌ. బట్ వాట్ ఐ కుడ్ సే ఇస్ ఆ చదువు, ఆ స్పిరిచువాలిటీ, ఆ ఫెయిత్, ఆ ఎకనామిక్ లైఫ్, మా పేరెంట్స్ యొక్క ఆ తర్వాత నాకు చాలా ఫ్రీడమ్. ఇంట్లో అందరికి అమ్మ నాన్న కంట్రోల్ చేసేవాళ్ళు కాదు, నువ్వు ఇది చదవాలా అది చదవాలా అట్లా అని. సో దట్ ఫ్రీడమ్ హెస్ హెల్ప్డ్ మీ టు కమ్ టు దిస్. అమ్మ నాన్న అనురాగం, ఇరుగు పొరుగు వాళ్ళ యొక్క ఆదరణ మించింది ఏంటంటే మిమ్మల్ని అందరినీ మీరు దేనికి పిలువబడ్డారో దాని కొరకు ఎదగండి అని చెప్పి ప్రోత్సహించిన అమ్మ నాన్నలు, అది నిజానికి మీరు అదృష్టవంతులండి. అలాంటి ఇంట్లో పెరిగారు. తర్వాత మన ప్రపంచం చిన్నదైంది. కాలేజీకి వెళ్ళినప్పుడు మన కమలాకరు, భారతి వాళ్ళ యొక్క
ఇవాంజలికల్ యూనియన్ ఏయూ వాళ్ళ కలవడం వాళ్ళ ప్రభావము. నాకు ఒక ప్రశ్న ఉందమ్మా, మీరు డిగ్రీ చదివారు, తర్వాత మాస్టర్స్ చదివారు, బీడీ చదివారు, ఎంటీహెచ్ చదివారు, ఈటీహెచ్ చదివారు, ఇంత ఓపికగా చదివి మీరు ప్రపంచం తిరిగారు, చాలా చోట్లకి ప్రయాణాలు చేశారు. లోకంలో సంఘంలో చాలా అవకాశాలు ఉన్నాయి, కానీ టీచింగ్ అని చెప్పేసి టీచింగ్కే వచ్చారు. సెమినరీలో టీచ్ చేసి ఇలా సేవకుల్ని పరిచారకుల్ని సిద్ధపరిచే ఈ యొక్క పిలుపుని పొందారు. కారణాలు ఏంటి చెప్తారా? అంటే యాక్చువల్గా నాకు టీచింగ్ మినిస్ట్రీ అంటే చాలా ఇష్టం. ఎందుకంటే ఒకవేళ అది బై బర్త్ అట్లా ఉందో లేదా అమ్మ నాన్న టీచర్స్ కాబట్టి అట్లా సెట్ అయిందేమి తెలీదు. నేను పాస్టర్గా కూడా పనిచేశాను, 3 ఇయర్స్ ఐ సర్వ్ ఇన్ ది చర్చ్ మినిస్ట్రీ, అండ్ దట్ ఈస్ ఆల్సో ఐ ఎంజాయ్డ్ దట్ మినిస్ట్రీ. ఆ పాస్టరల్ మినిస్ట్రీ గేవ్ మీ ఒక ఆపర్చునిటీ ఇచ్చింది. ఎట్లా అంటే నా థియలాజికల్ థాట్స్ని కానీ థియరిటికల్ థింకింగ్ని గ్రాస్ రూట్లో పెట్టడానికి చర్చ్లో ఐ వాజ్ రియలీ ఎంజాయింగ్. కానీ నాకు ఐ హ్యాడ్ అ కాల్ అగైన్ టు కమ్ టు థియలాజికల్ కాలేజ్. ఈ టీచింగ్ మినిస్ట్రీని నేను చాలా ఎంజాయ్ చేస్తున్నాను. ఎందుకంటే పిల్లలు వెన్ దే రెస్పాండ్ టు అవర్ విజన్ అండ్ వాళ్ళ రెస్పాన్స్ చూస్తే ఇంకా అదే చాలు అన్నమాట. ఇప్పుడు 40 మంది స్టూడెంట్స్ ఉంటే వాళ్ళలో 10 మంది మారినా కూడా దట్ ఈస్ ఎనఫ్ అనేటువంటి ఒక తృప్తి. తర్వాత ఆ చిన్న స్టేజ్లో వస్తారు కదా పిల్లలు, జస్ట్ డిగ్రీ ముగించుకొని ఫ్రెష్గా, ఆ వచ్చినప్పుడు వాళ్ళకి మనం ఆ థియలాజికల్ ఎడ్యుకేషన్, అంటే థియలాజికల్ ఎడ్యుకేషన్ అంటే మనం ఇచ్చేది ఎట్లా ఉంటుందంటే ద హోలిస్టిక్ గాస్పెల్. గాస్పెల్ వాళ్ళ మైండ్లో ఉన్న గాస్పెల్ ప్రీచింగ్ వేరు, థియలాజికల్ స్టడీస్కి వచ్చిన తర్వాత మనం ఇచ్చేటువంటి గాస్పెల్ వేరు. ఆ రియల్ గాస్పెల్ని వాళ్ళు రిసీవ్ చేసుకుంటున్నప్పుడు ఉన్నటువంటి మనస్తృప్తి చాలా బాగుంటుందండి. ఇప్పుడు ఒక ఎగ్జాంపుల్ చెప్తాను. నేను ఒక దళిత్ థియాలజీ టీచ్ చేస్తాను లాస్ట్ సెమిస్టర్లో, కానీ ఫైనల్ ఇయర్ స్టూడెంట్స్కి, ఫస్ట్ ఇయర్ ఫోర్త్ ఇయర్ అనమాట, 3 ఇయర్స్ అయిన తర్వాత ఇప్పుడు. అయితే వాళ్ళలో ఒక అబ్బాయి ఏమన్నాడంటే క్లాస్ అయిపోయిన తర్వాత, ప్రసన్న మేడం ఎప్పుడు చూడు ఈ దళిత్ థియాలజీ ఫెమినిస్ట్ థియాలజీ ఇవి చెప్తా ఉంటారు అని ఫస్ట్ ఇయర్ నుంచి అనుకునేవాళ్ళంట. ఇప్పుడు ఆ సబ్జెక్ట్ టీచ్ చేసిన తర్వాత ఆ పిల్లోడు, అసలు అర్థం కావట్లేదు మేడం, అసలు మనం ఏమైనా చేసి తీరాలి అని హీ వాజ్ ఇన్స్పైరింగ్ అదర్ క్లాస్ మేట్స్ అనమాట. ఒకడైతే కంట్లో నీళ్ళు వస్తుంది ఆ పిల్లోడికి, అయ్యో ఏంది ఇంత భయంకరంగా ఉందని. ఆ తర్వాత దే స్టార్టెడ్ వాచింగ్ సమ్ న్యూస్ ఛానల్స్, ఎట్లా దళిత్స్ ఆర్ స్ట్రగ్లింగ్. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఆంధ్రాలో జోగినీళ్ళు అంటారంట. సో నేను దేవదాసీస్ అని చెప్పి ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను క్లాస్లో, హౌ పీపుల్ ఫ్రమ్ దళిత్ కమ్యూనిటీస్ హ్యావ్ బీన్ కాటప్ ఇన్ టు దిస్ ఇష్యూ అని. ఆ పిల్లోడు ఈ క్లాసెస్ జరుగుతున్న టైంలోనే హీ స్టార్టెడ్ వాచింగ్ దోస్ న్యూస్ ఛానల్స్ అండ్ థింగ్స్ లైక్ దాట్, అండ్ పర్టికులర్లీ ఆన్ యూట్యూబ్. ఆ పిల్లోడు దాన్ని తీసుకుని వచ్చి క్లాస్లో చెప్పి హీ వాజ్ లిటరల్లీ ఇన్ టీయర్స్. ఇట్లాంటి విషయాలన్నీ వింటుంటే చాలా మనసుకి ఒక తృప్తి ఉంటుంది. తర్వాత పిల్లల్ని మినిస్ట్రీలోకి పంపించినప్పుడు వీ వాంటెడ్ టు ట్రాన్స్ఫార్మ్ దెమ్ సో దట్ దే విల్ ట్రాన్స్ఫార్మ్ మెనీ పీపుల్ ఇన్ ద చర్చ్. చాలా సార్లు ఏమనుకుంటున్నానంటే పిల్లలకి సరైనటువంటి ఫౌండేషన్ లేనందువలన వెన్ దే గెట్ ఇన్ టు మినిస్ట్రీ దే ఆర్ నాట్ ఏబుల్ టు రియలీ మేక్ అ చేంజ్ చాలా మంది. సో ఐ టేక్ ఇట్ యాజ్ అ ఛాలెంజ్ యాక్చువల్గా, నా చేతికి దేవుడు నా చేతికి ఇచ్చినటువంటి ఆ పిల్లల్ని ఐ టేక్ ఇట్ యాజ్ అ ఛాలెంజ్ టు చేంజ్ దెమ్ అండ్ సెండ్ దెమ్ ఇన్ టు ది సొసైటీ. యాక్చువల్గా దట్ ఈస్ మై విజన్ and I am trying my best to do that, and I have so many students who are really changed, and they are also ఒక ఎగ్జాంపుల్ చెప్తాను. వన్ ఆఫ్ మై స్టూడెంట్స్ అమ్మాయి చిల్డ్రన్ మినిస్ట్రీ గురించి మాట్లాడుతుంటే, ఆ అమ్మాయి వాళ్ళ చర్చ్కి వెళ్ళి నో షీఈస్ రెవరెంట్ సిఎస్ఐ చర్చ్ ఒక
మండే థర్స్డే రోజు షీ కండక్టెడ్ సర్వీస్ అవుట్ సైడ్. చిన్నపిల్లలకు కూడా కమ్యూనియన్ ఇచ్చిందంట. మన మన ఇండియాలో ఇట్స్ ఇంపాసిబుల్ కదా. అండ్ నాట్ ఎగ్జాక్ట్లీ దిస్ వైన్ అండ్ బ్రెడ్ సంథింగ్ దట్ దే ప్రిపేర్డ్ ఆన్ దేర్ ఓన్ అండ్ దెన్ దే గేవ్. అండ్ అమ్మాయి చెప్పింది ఎంత సంతోషంగా, చర్చ్ ఇస్ వెరీ రిసెప్టివ్ అండ్ ఆల్ చిల్డ్రన్ పార్టిసిపేటెడ్ ఇన్ కమ్యూనియన్. So we try our best to do something and we are happy to listen to those our testimonies vinadaniki chaala manas trupti ga untadi. Tarvata naaku oka commitment, let me send these people as a different persons to make a difference. So with that vision, pastoral ministry I really enjoy and that's a different ministry. Akkada kuda చాలా మంది ఉంటారు అండ్ దీస్ స్టూడెంట్స్ అండ్ దే గో ఇన్ టు ద మినిస్ట్రీ దే షుడ్ రిఫ్లెక్ట్ వాట్ దే లర్న్. సో అది అది ఐఎమ్ ట్రైంగ్ టు పుష్ ఇన్ టు ద మైండ్స్ ఆఫ్ చిల్డ్రన్ అండ్ దే ఆల్సో లర్న్. సో ఐఎమ్ హ్యాపీ విత్ టీచింగ్. సో ఇటు పుల్పిట్ మీద మీరు ఆశీర్వాదకరం, సెమినరీకి వచ్చి రావడం కూడా సంఘానికి ఆశీర్వాదం అమ్మా. నిజానికి మీరు చెప్పినట్టు అనిపించింది, దేవుడు మనల్ని నమ్మి, సంఘం మనల్ని నమ్మి, ఇదిగో ఈ అబ్బాయి ఈ అమ్మాయి 3 సంవత్సరాలు 4 సంవత్సరాలు మీతో ఉంటారు, నేర్చుకోవడానికి వచ్చారు, వాళ్ళు కళ్ళు తెరవండి, దేవుని గురించి, సంఘం గురించి, పరిచర్య గురించి, సమాజం గురించి, ప్రపంచం గురించి వాళ్ళ కళ్ళు తెరవండి. తర్వాత వచ్చిన వాళ్ళు వచ్చినట్టు కాదు, వాళ్ళు మారితే సంఘం మారుతుంది, సంఘం మారితే సమాజం మారుతుంది. మార్పు ఎక్కడ ప్రారంభమవుతుంది అంటే క్లాస్ రూమ్ లో ప్రారంభమవుతుంది. మీరు చెప్పిన ఈ యొక్క ఉదాహరణలు ఉన్నాయి కదా, అది నిజానికి దేవుడు మనకి అప్పచెప్పి నమ్మి అప్పచెప్పిన బాధ్యతగా సేవగా మరి దేవునికి కృతజ్ఞతలు. మీరు ఆ పిలుపుకి లోబడి వచ్చారు, మీకు కూడా చాలా కృతజ్ఞతలు అండి. ఇందాక నాకు ఒక హింట్ ఇచ్చారు క్లాస్ రూమ్ లో, ఇది టీచ్ చేస్తాను, ఇది టీచ్ చేస్తాను, ఇది టీచ్ చేస్తాను. నేను కానీ వింటున్న మన యొక్క వీక్షిస్తున్న మన యొక్క సోదరులు సోదరుమణులు కానీ మీ దగ్గరికి వచ్చారనుకోండి, మీరు గురుకుల్లో టీచ్ చేస్తున్నారు, థియాలజీ టీచ్ చేస్తున్నారు, క్లాస్ రూమ్ లో మీరు చెప్పే ఆ సబ్జెక్ట్స్ ఏంటో చెప్తారా, మాకు పరిచయం చేస్తారా? I teach person and work of Christ, the theological thing, how atarvata dalit theology okati, feminist theology teaches thano, women's issues, atarvata theologians Moltmann, atarvata James Cone, vella vella daggar nunchi konni vaalla theologies manaki etla upayogapadtayi mana context kane dantlo. So we do it. Tarvata this regular ga rotation lo change avta untadi. So I also taught eco justice, ippudu inko teacher chestunnaru. So eco justice, how to love nature and all. So so different contextual subjects we teach. So atla teach chestunnappudu how to interpret Bible from our perspectives. Particular ga nenu ekku insist chestunnadu prastutam entante inclusive language. God is God should not be gendered. So and I'm happy sometimes my students ekadaina churches lo messages ki denigaina piste, they are very good in praying God as mother and father. They are addressing that and I'm very happy. And my son mostly addresses God as parent and I'm really happy. And then contextual theologies really change our perspectives. పొందాం అంటే అది ఆ సవాళ్ళు నాకు కూడా రియల్. ఏంటంటే గతంలో ఎప్పుడు దేవుణ్ణి పురుషుడుగానే మగోడుగానే అంటే స్త్రీ పురుషులకు ఉన్న ఆ యొక్క వ్యత్యాసానికి ఆతీతుడు దేవుడు అని మనం నమ్మలేదు. ఒకసారి దేవుడు అంటాను, ఒకసారి దైవం అంటాను. మన భాషలో పరిమితి ఏంటంటే చివరికి వచ్చాడు చేశాడు అంటాను, చేసింది అన్ను. అది మీరు మన సోదరులు మాకు నేర్పించిన పాఠం ఏంటంటే అది కాదయ్యా, దేవుడు మగకి
ఆడకి అధిగమించినోడు ఒక్క భాషలో ఉపయోగించే మిగిలిన వారిని అనగదొక్కడం అని చెప్పి మీరు మాకు మెలకువ నేర్పించారు. అదిని ఇది మన దళిత కోణం నుండి స్త్రీ కోణం నుండి ప్రతి ఒక్కరూ మన యొక్క కోణాల నుండి దేవుని చూస్తాం. అంటే వాక్యంలోకి వెళ్తాము, వాక్యంలో చదువుతాం, కానీ ఆ వాక్యాన్ని చదివినప్పుడు కోణాల్లోండి ఎలా చదవాలనే ఆ యొక్క మేల్కొలుపు మీరు మాకు ఇస్తున్నారు అమ్మ, చాలా వందనాలు. దాని గురించి ఒక పుస్తకం కూడా రాశారు మీరు, ఎంజెండరింగ్ గాడ్స్ ఇమేజ్, దేవుని యొక్క స్వరూపాన్ని లింగ దృక్పథంలో ఎలాగ రాయాలని చెప్పేసి, దాన్ని బట్టి కూడా మీకు వందనాలు. నాకు ఒక ప్రశ్న ఉంది, మిమ్మల్ని చాలా ప్రశ్నలు అడుగుతున్నాను, ఇది చివరి ప్రశ్న. ఇప్పుడు మా సామలకోటలో కానీ తుళ్ళూరుపేటలో అందరూ మీ దగ్గరికి గురుకులకి కానీ సెమినరీకి రాలేరు, సంఘాల్లో ఉన్నవారు మీ సబ్జెక్ట్ థియాలజీని ఎందుకు చదవాలి, ఎలా చదవగలరు, కొంచెం పనులు ఇప్పుతారా? యాక్చువల్ గా చాలా ఐ రియలీ లైక్ దిస్ క్వశ్చన్, ఎందుకంటే ఖచ్చితంగా అందరు చదవాలండి థియాలజీ. అంటే కొంతమంది దే ఆర్ సెట్ ఫర్ టీచింగ్ మినిస్ట్రీ, ఇంకా హైయర్ స్టడీస్కి వెళ్ళి ఇంకా వి లర్న్ అ లాట్ అండ్ దెన్ వి టీచ్. ఇట్ ఈస్ నాట్ దట్ ఎవ్రీబడి షుడ్ బికమ్ అ థియలాజికల్ టీచర్, అందరూ పాస్టర్లు అవ్వాలని కాదు, అందరూ థియలాజికల్ టీచర్స్ అవ్వాలని కాదు, కానీ థియాలజీ చేయడం వలన చాలా బెనిఫిట్స్ ఉందండి వాళ్ళకి. వాళ్ళ వాళ్ళ స్పిరిచువల్ ఫార్మేషన్ విల్ బి వెరీ డిఫరెంట్ ఒకసారి థియాలజీలోకి వస్తే. అంటే మూఢనమ్మకం కాదు, విత్ ఆల్ ఎక్స్పీరియన్స్ ఏమంటామంటే, మనం మామూలుగా మేము పర్టికులర్గా ఫెమినిస్ట్ పర్స్పెక్టివ్ నుంచి దళిత్ పర్స్పెక్టివ్ నుంచి చూస్తే ఎక్స్పీరియన్స్ ఈస్ ద మేజర్ సోర్స్ ఇన్ డూయింగ్ థియాలజీ. ఇప్పుడు మార్టిన్ లూథర్, సో మార్టిన్ లూథర్ గ్రేస్ అలోన్ కృప మాత్రమే క్రీస్తు మాత్రమే విశ్వాసం మాత్రమే అని చెప్పారు కదా. సో ఐ హావ్ డన్ ఒక పేపర్ రాశాను, హౌ టు రీడ్ స్క్రిప్చర్స్ ఫ్రమ్ ఫెమినిస్ట్ పర్స్పెక్టివ్. సో దేర్ నేను అన్నాను, అఫ్ కోర్స్ స్క్రిప్చర్ అలోన్ బట్ ఎక్స్పీరియన్స్ అలోన్ ఆల్సో సోలా ఎక్స్పీరియన్షియా. సో ఇప్పుడు థియాలజీ చేస్తే వాళ్ళకి కొత్త దృక్పథాలు వస్తాయి. ఓకే, ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు మేము ఎట్లా చేస్తున్నామంటే, వీఆర్ హ్యావింగ్ కాంటాక్ట్, ఐ మీన్ ఇన్ ద సెన్స్ డిస్టెన్స్ ఎడ్యుకేషన్ చేస్తున్నాము. సో దాంట్లో బ్యాచులర్ ఆఫ్ క్రిస్టియన్ మినిస్ట్రీ, మాస్టర్స్ ఇన్ క్రిస్టియన్ మినిస్ట్రీ, ఇట్లా క్రిస్టియన్ సర్వీస్ అట్లా అని చేస్తున్నాము. సో వీఆర్ టీచింగ్ నౌ, ఇప్పుడు పర్టికులర్గా ఆన్లైన్లో వాళ్ళకి క్లాసెస్ తీస్తున్నాము. తీసినప్పుడు డిఫరెంట్ ఫీల్డ్స్లో నుంచి వస్తారు ఆ క్లాసెస్కి, ఫ్రమ్ సెక్యులర్ ఫీల్డ్. సో కొంతమంది టీచర్స్ ఉన్నారు, కొంతమంది నర్సెస్ ఉన్నారు, డాక్టర్స్, ఇట్లా డిఫరెంట్ పీపుల్. వాళ్ళకి క్రొత్త పర్స్పెక్టివ్లో నుంచి చూస్తున్నప్పుడు దే ఆర్ రియలీ వండరింగ్, ఓ మై గాడ్ ఎంత ఉందా, గాడ్ అంటే గాడ్ దేవుడు ఎవరు, ఓకే దేవుడు ఇస్ దిస్ అండ్ దట్ అనేది కాకుండా హౌ డూ వీ కనెక్ట్ గాడ్. ఇఫ్ ఫర్ ఎగ్జాంపుల్ నన్ను అనుకోండి, నువ్వు మాట్లాడడానికి లేదు, నీ కోఆర్డినేషన్ ఇవ్వడానికి లేదు, నువ్వు వచ్చి యు ఆర్ లెసర్ దెన్ మీ, మ్యాన్ ఈస్ హైయర్, ఉమెన్ వచ్చి తక్కువ అని అంటే, దెన్ వై డూ ఐ నీడ్ దట్ గాడ్? ఇఫ్ గాడ్ టెల్స్ మీ యు ఆర్ లెసర్ దెన్ మై సన్ అని అన్నారు అనుకోండి, దైవం ఓకే అన్నారు అనుకోండి, దెన్ హౌ డూ వై డూ ఐ అక్సెప్ట్ దట్ గాడ్? ఇఫ్ గాడ్ సేస్ యు ఆర్ మై డాటర్, నువ్వు నా ఇమేజ్ లో ఉన్నావు అని దేవుడు చెప్తే, దెన్ ఐ లైక్ దట్ గాడ్, అదర్వైజ్ వై డూ ఐ లైక్? సో ఈ విషయాలన్నీ వాళ్ళకి ఎక్స్ప్లెయిన్ చేస్తున్నప్పుడు, అంటే డిఫరెంట్ పర్స్పెక్టివ్స్ నుంచి, దే ఆర్ రియలీ లెర్నింగ్ సో మెనీ థింగ్స్, చాలా విషయాలు నేర్చుకోవడం జరుగుతుంది. దాని ద్వారా దే ఆర్ ఆల్సో ట్రైంగ్ టు చేంజ్, దట్స్ వాట్ దే సేయింగ్, డెఫినెట్గా వీ విల్ బ్రింగ్ అ చేంజ్ అమ్మా. సో వెన్ ఐ సే అంటే మనం ఆర్గ్యూ చేస్తాం కదా, విమెన్ ఆర్ ట్రీటెడ్ లెసర్, ఓకే ఇన్ని పీసీసీ కమిటీస్ ఉన్నాయి మన చర్చెస్ లో, ఎన్ని చర్చెస్ లో విమెన్ ఆర్ ప్రెసిడెంట్స్, ఎంతమంది విమెన్ ఉన్నారు,
సో ఇన్ దాట్ అట్లాంటి కొన్ని క్వశ్చన్స్ వేసినప్పుడు వాళ్ళకి కొంచెం అర్థం చేసుకోవడానికి ఈవెన్ దళిత్ పర్స్పెక్టివ్స్ నుంచి ఎకలాజికల్ పర్స్పెక్టివ్స్ నుంచి ఇట్లా డిఫరెంట్ సబ్జెక్ట్స్ ఆర్ రియలీ హెల్ప్ఫుల్ ఫర్ దెమ్. సో నేను ఖచ్చితంగా రికమెండ్ చేస్తాను వాళ్ళు థియాలజీ చేస్తే నాట్ ఫర్ అ జాబ్ సేక్ నాట్ ఫర్ ది నాట్ ఫర్ నాట్ దట్ దే షుడ్ గో ఫర్ మినిస్ట్రీ ఫుల్ టైమ్ అలా కాదు టు లెర్న్ మోర్ టు బి ఎ బెటర్ క్రిస్టియన్ టు బ్రింగ్ డిఫరెన్స్ వేర్ ఎవర్ వియర్. దేవునికి అన్ని జాబ్స్ దేవునికి ఇష్టమైన జాబ్సే అన్ని కావాలి మనకు అన్నం కావాలి షాప్ కావాలి అన్ని కావాలి అందరూ చర్చిలోకి మినిస్ట్రీకి వెళ్ళాలంటే కుదరదు కదా బట్ టు మేక్ అ డిఫరెన్స్ థియాలజీ ఇస్ ఆల్వేస్ హెల్ప్ అండ్ ఐ ఎంజాయ్ టీచింగ్ అండ్ లెర్నింగ్. నాకు మీరు చెప్పింది అర్థమైంది ఏంటంటే పాదిర్లే అవనవసరం లేదు, విశ్వాసులు అందరూ దేవుని వాక్యాన్ని వేదాంతాన్ని నేర్చుకోవాలి. కారణం ఒకటి ఏంటంటే దేవుణ్ణి అర్థం చేసుకోవడం లేదు, మనం అపార్థం చేసుకుంటున్నాము. దేవుణ్ణి అర్థం చేసుకోవాలంటే వేదాంతం చదవాలి. రెండు, దేవుని పోలికలోకి రూపాంతరం అయ్యి దేవుణ్ణి దేవుడు కోరినట్లు జీవించాలంటే వేదాంతం చదవాలి. మూడు, మనలో మార్పు రావాలి, మన ద్వారా సంఘంలోను లోకంలోను మార్పు రావాలంటే ప్రతి ఒక్కరూ వేదాంతం చదవాలని చక్కగా మీరు ఉదాహరణలతో ఎక్స్ప్లెయిన్ చేసి చెప్పారమ్మా, చాలా చాలా వందనాలు. దేవుడు మీరు చేస్తున్న పరిచర్యను, దైవం మీ కుటుంబాన్ని మీ సంఘాన్ని ఇంకా ఆశీర్వదించాలని ఆశిస్తున్నాము. టైం ఇచ్చిన మీకు నిండు నిండు వందనాలండి. చాలా వందనాలండి నాకు అవకాశం ఇచ్చినందుకు. దేవుని యొక్క కృప మీకు మెండుగా ఉండాలని, ఇంకా అనేక మందికి మీరు ఆశీర్వాదకరంగా ఉండాలని మన దేవుణ్ణి ప్రార్థిస్తున్నాను. అండ్ అన్ ఎక్సలెంట్ మినిస్ట్రీ. థ్యాంక్స్ అండి. ఆల్ ది బెస్ట్. ఆల్ ది బెస్ట్. ఈ పూట మా ఇద్దరితో గడిపి సమయాన్ని ఇచ్చిన మీ అందరికి వందనాలు. మరలా వచ్చే వారం కలుద్దాము. అంతవరకు మీకు సెలవు ఉంటాను మరి.